మేడారం మహాజాత్ర ఆఖరి ఘట్టానికి చేరిక వేళ భక్తుల రద్దీ తల్లుల వన ప్రవేశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మేడారం జాతర ముగింపు ఘట్టానికి చేరుకుంది. ఈ నెల 21 నాడు అంగరంగ వైభవంగా వేడుకోలతో ప్రారంభమైంది. ఇవాళ 24 అమ్మవార్లకు వేడుకోలతో పరిపూర్ణం కానుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మాఘ పౌర్ణమికి అంటే ముందు బుధవారం నాడు ప్రారంభమవుతుంది. బుధ గురు శుక్ర శనివారంతో పరిపూర్ణమవుతుంది. ఈ నెల 21 తేదీ నాడు సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజులు తీసుకురావడంతో మొదటి అంకం ఆరంభమైంది. 22వ తారీఖు నాడు సమ్మక ఆగమనంతో రెండో ఘట్టం ప్రారంభమైంది. 23 తేదీ అంటే నిన్న అందరు దేవతావి అందరూ గద్దెలపై ఉండడంతో ఒక పరిపూర్ణ ఘట్టం ఆవిష్కృతమైంది. ఇవాళ ఆ దేవతలందరినీ తిరిగి వనంలోకి పంపించడం ద్వారా పరిపూర్ణంగా అవుతుంది. ఈ 4 రోజుల ఘట్టాన్ని ఒకసారి పరిశీలిస్తే ప్రభుత్వం ఏర్పాట్లు అట్లాగే అధికారుల సమన్వయం భక్తుల ఇబ్బందులను పరిగణకు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, 110 కోట్లు మంజూరు చేసినట్టు వెల్లడించింది. అట్లాగే అధికార యంత్రాంగం కూడా మన ఇస్తుత ఏర్పాటు చేశామని ప్రకటించారు. కానీ భక్తులు కూడా భారీగానే తరలివచ్చారు. కానీ ప్రభుత్వం కేటాయించిన నిధులన్నింటినీ ఎక్కడ ఖర్చు ఎక్కడ చేయాల్సి ఉంది, దీని మీద శ్వేతపత్రం కూడా విడుదల చేస్తామని స్వయంగా రాష్ట్ర మంత్రి సీతక్క ప్రకటించింది. కానీ ఎంత ఖర్చు చేశారు, ఏం ఖర్చు చేశారని చూస్తున్నప్పటికీ విస్తృతమైన ఏర్పాట్లు చేసినామని అధికార యంత్రాంగం ప్రకటించినప్పటికీ భక్తులు మాత్రం చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. దాదాపు 1 కోటికి సంబంధించిన భక్తులు దర్శనం చేశారని ఒక ప్రాథమికంగా అంచనా వేసింది అధికార యంత్రం. కనుక దీని మీద నిర్దిష్టమైన లెక్క రావాల్సి ఉంది. నిధులు మాత్రం ఖర్చు చేశామని చెప్పినప్పటికీ ఎంత ఖర్చు చేశారు, ఏం చేశారని చెప్పి ప్రకటించినప్పటికీ సీతక్క మాటలు చెప్పాలంటే శ్వేతపత్రం విడుదల చేయాల్సి ఉంది. ఇక వీటన్నిటిని పరిగణకు తీసుకుంటే ఈరోజు ఆ దేవతామూర్తితో సాయంత్రం 6 నుంచి 8 గంటలకు తిరిగి వనంలోకి వెళ్తారు. జనం నుంచి వనంలోకి రావడం, తిరిగి వనం నుంచి జనంలోకి వెళ్లడమే మేడారం యొక్క ప్రత్యేకత. ఈ ప్రత్యేకత కోసమే ప్రతి 2 సంవత్సరాల కోసం భక్త కోటి ఆశగా ఎదురు చూస్తుంది, కోరికలను కోరుకుంటుంది, మొక్కులను తీర్చుకోవడం జరుగుతుంది. ఈ వెళ్ళేటప్పుడు మాత్రం ఇక్కడ ఉన్న దేవతా విగ్రహాలందరినీ బయటకు తీసుకెళ్లి తిరిగి చిలుక ఎక్కడికక్కడ వనాలకు పంపించే ఏర్పాటు జరుగుతుంది. వెళ్ళిపోతున్నప్పుడు ఏమి హారతి కానీ మంగళారతి కానీ లేదా ఒక గుర్తుని కానీ తీసుకుపోవడం అంటూ ఏమీ ఉండదు. కేవలం ఈ రాత్రిపూట ఈ మనమున్న ఈ గద్దెల ప్రాంతంలో విద్యుత్ దీపాలను అన్నింటినీ ఆరిపివేస్తారు. పిన్డ్రాప్ సైలెన్స్, ఎక్కడ ఎలాంటి శబ్దం ఉండదు. అందరు చూస్తుండగా దేవతామూర్తి వెళ్ళిపోతున్నారనడానికి సంకేతం కనిపిస్తుంది. ఆ సన్నివేశం కూడా భక్తుల్ని తన్మయత్వానికి గుర్తిస్తుంది. 2 సంవత్సరాలు తిరిగి ఎప్పుడు వస్తుందని ఆశగా ఎదురు చూసేలా చేస్తుంది. అధికార యంత్రాంగం ఈసారి మాత్రం ఏర్పాట్ల కొంత సమన్వయం లోపించిందనే భావన భక్త జనంలో కూడా స్పష్టంగా కనిపించింది. ప్రధానంగా ఈ నెల 21 నుంచి తీసుకుంటే ఈ రోజు 24 వరకు చాలామంది భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. చిన్నపిల్లలైతేనేమి, వృద్ధులైతేనేమి, మహిళలైతే తప్పిపోవాల్సి వచ్చింది. రాష్ట్ర మంత్రి సీతక్క మాటల్లో చెప్పాలంటే 5,330 మంది తప్పిపోయారు, చాలామంది అశ్వత గురయ్యారు. 5,300 మందికి తిరిగి వాళ్ళ కుటుంబ సభ్యులకు చేర్చామన్నారు. ఇంకా 30 మందికి సంబంధించిన ఏ వాళ్ళకు ఆచూకి తమ దగ్గర ఉందని చెప్పి మా రాష్ట్ర మంత్రి ప్రకటించారు. ఈ విషయాన్ని పక్కన పెడితే పోలీస్ యంత్రాంగంలో కొంత సమన్వయం లోపించిందనే భావన వ్యక్తమైంది. చాలాసార్లు పైగా వీఐపీలకు కేవలం 13 మంది, వీవీఐపీలు కేవలం 13 మంది, వీఐపీలు మాత్రం 47 మంది దర్శించుకున్న దాన్ని అధికారికంగా లెక్క తీసుకున్నప్పటికీ వీవీఐపీలే లెక్కలేని మంది రావడం, వీఐపీలకు సంబంధించి అయితే 100,000 ఉండడంతో సామాన్య భక్తులకు తీవ్ర ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒకవేళ అధికార యంత్రాంగం కనుక సమన్వయంతో కొంత ముందస్తు ఏర్పాట్లను చేసుకుంటే భక్తులు వచ్చే వాళ్ళందరికీ ఎలాంటి ఆటంకాలు లేకుండా క్యూ లైన్లను పక్కా పాటించి ఉండుంటే, ఒక్కొక్కరిని విడిచినట్టుంటే, ఏడుకొండల వాణి దగ్గర పంపించినట్టు పంపించి ఉంటే, ఎక్కడ తోపులట కానీ తొక్కిసలట కానీ ఆ ములుగులో ప్రత్యేక వైద్యశాల ఏర్పాటు చేసేదానికి అవకాశం కూడా అవసరం లేదని అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల నుంచి కూడా ఒక అభిప్రాయం వచ్చింది. అంటే కొంత సమన్వయం లోపించింది. వీఐపీలను కొంత బాగా చూసినప్పటికీ సాధారణ భక్తుల గోడును పట్టించుకోలేదని అనిపించింది. కానీ మేడారం ఇన్ని 4 రోజుల జాతర 1 కోటికి పైగా భక్తులు వచ్చినప్పటికీ పారిశుద్ధ్య కార్మికుల పనితీరు మాత్రం చాలా అభినందనీయంగా ఉంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అపరిశుభ్రతకు తావీయకుండా చాలా చూచారు.
భక్తులకు ఒక తన్మయత్వానికి గురి చేసింది. చాలా మంది ఇప్పుడు అమ్మవారు వీడుకోలు చెప్పడానికి, మొన్న వేడుకోలు ఇవాళ వీడుకోలు చెప్పడానికి ఆ సన్నివేశం ఎప్పుడొస్తుందని చెప్పి తనుమల ఇక్కడ వచ్చి ముకులిత ఆసుపత్రులతో అందరూ ఇట్లా చూస్తున్నారు. ఈ సన్నివేశం కోసం ఎదురు చూస్తున్నారు. రెండేళ్ళ తర్వాత మళ్ళా వస్తారని చెప్పి ఆశగా అనిపిస్తున్న భావనగా వ్యక్తమవుతుంది. ఎక్కడ చూసినా ఒక ఉత్సాహమైతే కనిపిస్తుంది. కానీ పోలీసులు బాగా విధులు నిర్వహించామని చెప్తున్నప్పటికీ మాత్రం వివిఐపీలు విఐపీలలో కొంత తరించిళ్ళు, కానీ మిగతా సామాన్య భక్తులు ఆ వ్యాధాన్ని పట్టించుకోలేని ఒక విమర్శలు అయితే ఉంది. కానీ కొంత ఇబ్బందులను తగ్గించడానికి అధికార యంత్రాంగం అయితేనే ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు తాగునీటికి అయితేనేమి బాగా ఎండలు కొట్టింది. ఎండల నుంచి కొంత ఉపశమనం కలిగించడానికి కొంత లోపం ఏర్పడింది. కానీ భక్తుల్లో మాత్రం ఒక విశ్వాసం, ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ఇంత శ్రమకపడ్డా ఎక్కడ కొంచెం అసంతృప్తి వ్యక్తమైన అమ్మవార్లను దర్శించుకోమన్నామని ఆనందంతో వెనుదిరిగారు. ఇప్పుడు సాయంత్రం కూడా అమ్మవార్లను తిరిగి గద్దెలోకి పంపించడానికి ప్రత్యేకమైన పోలీస్ అధికారి కూడా ఇక్కడ ఉన్నారు. ఎప్పుడు అమ్మవారి ఆదివాసీ సంప్రదాయం రూపంలో వారిని పంపించడానికి ఎలాంటి ఇబ్బందులకు ఉండకూడదు. పైగా అక్కడ వెళ్లే మార్గాన్ని పూర్తిగా పకడ్బందీగా ఏర్పాటు చేయడం ఒక ఆనవాయితీగా వస్తుంది. సరే ఇప్పుడు ఎన్ని గంటలకు వెళ్ళి ఎలా ఉన్నారు అధికారితంగా లాంఛనం ఎలా చేస్తారు? భక్త మహర్షులందరికీ మీడియా సోదరులందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు. మా పోలీస్ డిపార్ట్మెంటు ఎగ్జిక్యూటివ్ మళ్ళీ అందులో మీడియా సోదరులందరికీ అసలే ఇప్పుడు టైం కూడా దగ్గర పడ్డది కాబట్టి భక్తులను ఎలాంటి ఇబ్బంది పెట్టకుండానే లైన్లు క్యూలుగానే ఉంటాయి. తర్వాత వాళ్ళు పూజలే ఉంటాయి. భక్తులకు మనం ఏంటంటే వాళ్ళు వచ్చినప్పుడు ఎలాంటి కొబ్బరికాయలు కానీ బంగారం కానీ వాళ్ళు ఉన్నప్పుడు ఆడవారు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, అందరూ కూడా వాళ్ళందరికి కూడా ఇసిరేయకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అంటే ఇప్పుడు సాయంత్రం ఇప్పుడు దాదాపు 4:20 అవుతున్నది, మరి ఎంతసేపట్లో ఈ ఘట్టం ప్రారంభం కావాలి? ఇది మనం సమ్మక్క విషయంలో సారాలమ్మ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ కానీ తీసుకునే డిసిషన్ ఉండదు. ఇక్కడ ఉన్న అయ్యగారులు వాళ్ళు ఏ పద్ధతిలో ఏ టైంలో వాళ్ళ ముహూర్తం ప్రకారము ఎలా చేస్తే మనం అలా వెళ్లాల్సిందే. పూజారులకు మనం సహకరించాలి. ఎందుకంటే డీజీపీ గారు, మా తరుణ్ జోషి ఐజీ గారు, తర్వాత సుధీర్ బాబు సారు, అతి ముఖ్యంగా ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది గడకకుండా కూడా సిపి వరంగల్ అంబర్ కిషోర్ జా సారు పర్సనల్గా విజిట్ చేసి కూడా ఒక్కరికి కూడా అంత ఎలాంటి ఇబ్బందులు కాకుండా కూడా చేస్తున్నారు. ఇక్కడికి విచ్చేసిన గద్దె ఇన్ఛార్జి మేమున్నాము, సిరిసిల్ల డీసీపీ గారు కూడా ఉన్నారు. అందరు కూడా భక్తుల సేవలకు ఒకటే చెప్పేది ఏంటంటే దయచేసి భక్తులు వాళ్ళ సొమ్ము, వాళ్ళ ఆభరణాలు, వాళ్ళ జేబులు దొంగలు ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. పోలీసులు అధికారుల అంటే ఏర్పాట్లు, మరి కాసేపట్లో సంప్రదాయ రీతిలో పూజారులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. వచ్చినప్పుడు ఇప్పుడు గద్దెల మీద ఉన్న ప్రతి వ్యక్తులను అక్కడ వెళ్లకుండా ఆపివేస్తారు. అక్కడ గద్దెల దగ్గర ఉన్నాయి అన్ని బంగారం అయితేమి, ఒడి బియ్యం అయితేనేమి, మిగతా చీర సారాలన్నింటినీ శుభ్రం చేస్తారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా మొత్తం పరిశుభ్రంగా చేసిన తర్వాత ఆ కంకబనం ఉన్నది, ఆ కంకబనాన్ని ఆదివాసీ సంప్రదాయ రీతిలో తిరిగి సమ్మక్క గద్దెల వరకు తీసుకెళ్లడము, ఆ సమయంలో పూర్తిగా లైట్లను ఆపివేసి జయ జయ ధ్వానాల మధ్య పంపించే ఏర్పాటు జరుగుతుంది. దానికి అధికారంగా ఆదివాసులు చేసే ఏర్పాట్లకు అనుకున్నదే పోలీసు యంత్రాంగం సహకరిస్తుందనే మాట వస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ వెంకట్తో మణి, ఓటు హైదరాబాద్ స్టూడియో.